హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోనన్న ఆల్రెడీ బ్లడ్ రిలేషన్స్లో 2 పార్ట్స్ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ అంతా కూడా బేసిక్స్ చెప్పడం జరిగింది. సెకండ్ పార్ట్లో ఇండైరెక్ట్ వాయిస్లో ఉన్న క్వశ్చన్స్ని డీల్ చేసాం. ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్లో ఈ బ్లడ్ రిలేషన్స్లో డైరెక్ట్గానే ఇస్తాడు, కొంచెం సింపుల్గా ఉంటుంది ఈ క్వశ్చన్, అన్నీ కూడా ఇండైరెక్ట్ ఏమి ఉండదు, ఇక్కడ డైరెక్ట్లీ స్టేటెడ్ ఉంటుంది. సో ఆ చిన్న చిన్న టైప్ ఆఫ్ పజిల్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మోడల్లో మనకు వస్తూ ఉంటాయి, అవి ఇప్పుడు సాల్వ్ చేద్దాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దానన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి, అండ్ డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. దెన్ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు డి. చూడండి అన్న, అక్కడ ఇచ్చిన వాటిని విడివిడిగా చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడో చూడండి. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ఎవరంటమ్మా? బ్రదర్. ఎవరికి బ్రదర్ నాన్న? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. దీన్ని బట్టి ఏ జెండర్ తెలుస్తుంది, కానీ బి జెండర్ అయితే రివీల్ కాదు. రెండో వాక్యం చూడండి. బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. బి ఎవరంట? డాటర్, కూతురు. ఎవరి కూతురు? బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఇప్పుడు మనకు సి జెండర్ తెలియదు. నెక్స్ట్ ఏమిచ్చాడు? డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. వాళ్ళ నాన్నగారి పేరు డి అని చెప్పడం జరిగింది. మరి మనల్ని అడిగిన క్వశ్చన్, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు డి. నానా, ఈ డికి ఈ సి ఏమవుతారు అన్నది క్వశ్చన్. మరి మనం ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరూ తోడబుట్టిన వాళ్ళు, బ్రదరు సిస్టర్. మరి ఏ వాళ్ళ నాన్నగారి పేరు డి. మరి ఏకి నాన్నగారు అంటే ఆటోమేటిక్గా బి కూడా ఫాదరే అవుతాడు. ఏ వాళ్ళ ఫాదరు డి అన్నప్పుడు బి వాళ్ళ ఫాదర్ కూడా డీనే. మరి ఈ బి సికి సంతానం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సికి వీరు ఇరువురు సంతానమే. ఎవరు? ఏ కూడా సికి సంతానమే, బి కూడా సి యొక్క సంతానమే. ఇలా వీళ్ళిద్దరూ తోడబుట్టిన వాళ్ళు, వీళ్ళిద్దరూ ఈ డి మరియు సి వీరిరువురికి తల్లిదండ్రులు అవుతారు. నాన్న, ఇక్కడ డి అనే అతను తండ్రి క్యారెక్టర్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సి మదర్ అవుతుంది. ఎవరికి? ఏకి మదరే, బి కూడా మదరే. అని మనల్ని అడిగింది, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు డి, సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి. నానా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది. నా మీరు గమనిస్తే ప్రతిదీ అతను ఇవ్వడం జరిగింది. ఏ బికి బ్రదర్ అవుతారు, బి సి యొక్క సంతానం, అందులోనూ కూతురు. నానా, సికి ఎప్పుడైతే బి కూతురు అయిందో ఏ కొడుకు అవుతాడు సికి. మరి ఏ వాళ్ళ నాన్నగారి పేరు డి అయితే ఖచ్చితంగా డి సిల మధ్య మ్యారేజ్ అనేది జరిగి ఉంటుంది. సి ఎవరో కాదు, డికి వైఫ్ అవుతారు. ఓకేనా? ఇలా సింపుల్గా ఇస్తాడు. మనం ఇలా డయాగ్రామ్ వేసేస్తే తొందరగా ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. ఓకేనా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని చూద్దాం. సునీల్ ఈజ్ ద సన్ ఆఫ్ కేశవ్. సునీల్ ఎవరని చెప్పాడు? సునీల్ వచ్చేసి కేశవ్ వాళ్ళ అబ్బాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏమిచ్చాడో చూడండి. సిమ్రన్ ఈజ్ కేశవ్స్ సిస్టర్. కేశవ్ వాళ్ళ సిస్టర్ పేరు సిమ్రన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏమిచ్చాడో చూడండి. కేశవ్ సిస్టర్ హ్యాస్ ఎ సన్ మారుతి అండ్ డాటర్ సీత. కేశవ్ వాళ్ళ చెల్లెలైన సిమ్రన్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరేమో మారుతి, కూతురు పేరేమో సీత అని ఇవ్వడం జరిగింది. ఏమిచ్చున్నాడు? ప్రేమ్ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ మారుతి. అంటే మారుతి వాళ్ళ అమ్మకి బ్రదర్. ఎవరు నాన్న?
ప్రేమ్ అని చెప్పడం జరిగింది. ప్రేమ్ ఈజ్ ద మెటర్నల్ అంకుల్. మెటర్నల్ అంకుల్ అంటే మదర్స్ బ్రదర్. ప్రేమ్ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ మారుతి. రైట్, మరి మన క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఈజ్ సునీల్ రిలేటెడ్ టు మారుతి అన్న సునీలు మారుతీల మధ్య సంబంధం అడిగాడు. చూడండి క్వశ్చన్ ఒక రకంగా ఇదంతా కూడా డైవర్ట్ చేయండి. వాస్తవానికి క్వశ్చన్ ఎప్పుడో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఏంటది, కేశవ్ వాళ్ళ అబ్బాయి పేరు సునీల్, కేశవ్ వాళ్ళ చెల్లెలి పేరు సిమ్రన్, సిమ్రన్ వాళ్ళ అబ్బాయి పేరు మారుతి. అడిగిన క్వశ్చన్ వీళ్ళిద్దరి మధ్య, ఎవరికి, సునీల్కి మారుతికి. సునీలు మారుతి ఇద్దరు మగపిల్లలే, అఫ్ కోర్స్ జెండర్ ఇక్కడ మనకు మేల్ ఆ ఫిమేల్ అన్నది మెయిన్ కాదు, వీళ్ళిద్దరు మేల్సే. వీళ్ళ పేరెంట్స్ సిబ్లింగ్స్, సునీల్ వాళ్ళ నాన్నగారు గాని అమ్మగారు గాని కేశవ్ ఒకరు పేరెంట్, అలాగే మారుతి వాళ్ళ అమ్మగారు, వీళ్ళిద్దరి మధ్యన తోడబుట్టిన వాళ్ళ సంబంధం ఉంది, ఇద్దరు తోడబుట్టిన వాళ్ళ పిల్లల మధ్య సంబంధం కజిన్. ఇతను మేల్ అయినా అయి ఉండొచ్చు, ఫిమేల్ అయినా అయి ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరు తోడబుట్టిన వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళ పిల్లల మధ్య సంబంధం కజిన్ అని చెప్పచ్చు. అయితే ఈ ప్రేమ్ గురించి చెప్పడం, సీత గురించి చెప్పడం, ఇదంతా కూడా కొంతవరకు మన టైం వేస్ట్ చేయడానికి, మనల్ని డైవర్ట్ చేయడానికి ఇస్తూ ఉంటాడు. ఏకేనన్నా నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ డి అండ్ సిస్టర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద మదర్, ఎవరికంటున్నానా, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ డి అండ్ ఏ ఈజ్ ద సిస్టర్, ఎవరికి సిస్టర్ని ఇచ్చేశాడు, బికి సిస్టర్ని ఇచ్చేశాడు. నెక్స్ట్, బి హ్యాజ్ ఏ డాటర్ సి, బికి ఒక కూతురు ఉంది, బి హ్యాజ్ ఏ డాటర్ సి. సి హూ ఈజ్ మ్యారీడ్ టు ఎఫ్, సి ఈజ్ మ్యారీడ్ టు, ఎవరితో పెళ్ళి అయిందంటే ఎఫ్తో. సో సి ఒక ఫిమేల్ కాబట్టి ఎఫ్ ని మేల్ గా తీసుకోండి. బి హ్యాజ్ ఏ డాటర్ సి. రైట్, నెక్స్ట్ ఏమి అడిగాడో చూడండి. జి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ వాళ్ళ ఆయన పేరు జి అని కూడా ఇవ్వడం జరిగింది. రైట్, క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ జి రిలేటెడ్ టు డి. సో ఈ డికి జి ఏమవుతారు అన్నది క్వశ్చన్. చూడండి ఇక్కడే క్వశ్చన్ ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు ఇస్తాడు అంటే డైవర్ట్ చేయడానికి. ఇక్కడ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయచ్చు. చూడండి, డి వాళ్ళ అమ్మగారి పేరు ఏ వాళ్ళ హస్బెండ్ పేరు జి, మరి డికి ఈ జి ఏమవుతాడు అంటే ఆన్సర్ ఇక్కడే ఉంది, ఫాదర్ అవుతాడు అని చెప్పేయచ్చు. అని క్వశ్చన్ ని లెంగ్త్ చేయడానికి మనల్ని అలా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇవన్నీ ఒక రకంగా వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొంత టైం స్పెండ్ చేయాలి, టైం వేస్ట్ చేయాలి అన్నప్పుడు ఈ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, వీటిల్లోనే మరొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ దేర్ ఆర్ ఫాదర్, మదర్, 4 మ్యారీడ్ సన్స్, 2 అన్మ్యారీడ్ డాటర్స్, 3 సన్స్ హ్యావ్ 2 డాటర్స్ ఈచ్ అండ్ 1 హ్యాస్ ఎ సన్. హౌ మెనీ ఫిమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఏమిచ్చాడు, ఫాదర్ మదర్, ఫాదర్ అని ఒకరున్నారు, మదర్ అని ఒకరున్నారు. దాని తర్వాత 4 మ్యారీడ్ సన్స్, వీళ్ళకి 4 కొడుకులు, ఆ 4 కూడా పెళ్ళైన వాళ్లే కాబట్టి వాళ్ళ వైఫ్లు. దాని తర్వాత 2 అన్మ్యారీడ్ డాటర్స్, వీళ్ళకిద్దరు పెళ్లి కానటువంటి కూతుర్లు ఉన్నారంటే వాళ్ళకి హస్బెండ్ని కౌంట్ చేయకూడదు. ఉమ్మడి కుటుంబం ఉన్నాడు కాబట్టి వైఫ్లు అందరినీ అక్కడే ఉన్నట్టుగా చూడాలి. దాని తర్వాత 3 సన్స్ హ్యావ్ 2 డాటర్స్ ఈచ్, ఇదిగో వీళ్ళ ముగ్గురికి 3 సన్స్ హ్యావ్ 2 డాటర్స్ ఈచ్, ముగ్గురు కొడుకులకి ఇద్దరిద్దరు కూతుర్లు ఉన్నారు. దాని తర్వాత అండ్ 1 హ్యాస్ ఎ సన్, ఇతనికి
ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు. హౌ మెనీ ఫిమేల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ? మరి ఈ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని లెక్క పెడతాం. ఇక్కడ ఒకరున్నారు, 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఇద్దరిద్దరు చొప్పున ఒక 6 మెంబర్స్. సో అక్కడ వరకు 7 మంది ఉన్నారు. 7 + 6, 13 మెంబర్స్ ఇక్కడ ఆడవాళ్ళు. అయితే చాలామంది పిల్లలు చేసే తప్ప ఏంటంటే, నలుగురు పెళ్ళైన కొడుకులు ఉన్నారు అన్నప్పుడు ఈ వైఫ్ని రాయడం మర్చిపోతారు. ఎప్పుడైతే ఆ వైఫ్ని రాయకుండా కౌంట్ చేస్తారో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నది తగ్గుతుంది. రైట్, ఇలాంటిదే ఫ్యామిలీ మెంబర్స్ని కౌంట్ చేసేదే మరో క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. గిరీష్ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ హిజ్ వైఫ్ రాధ. గిరి వాళ్ళ ఫ్యామిలీలో అతని వైఫ్ రాధ ఉంది. ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. రాధ కామ 3 sons and 2 daughters. వీళ్ళకి 3 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారు. నెక్స్ట్, 1 daughter ఈజ్ yet to be married. ఒక అమ్మాయికి ఇంకా పెళ్లి కావాల్సి ఉంది అంట. దాని అర్థం మరొక డాటర్కి హస్బెండ్ ఉన్నాడు. 1 daughter ఈజ్ yet to be married and the other daughter has a son. సో ఈ దట్ ఈ మరో కూతురికి ఒక కొడుకు కూడా ఉన్నాడంట. మంచి. నెక్స్ట్, 2 sons have 2 children each and the 3rd son has 3 children. ఇద్దరు కొడుకులకి ఏమో 2 children ఉన్నారు. 3rd ఆయనకి 3 పిల్లలు ఉన్నారంట. కానీ ఇక్కడ పిల్లలు ఉండాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి వైఫ్ ఉండాలి. అక్కడ ఉన్నా లేకపోయినా, అక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా, చూడండి ఇక్కడ కూడా ఒక అమ్మాయి పెళ్ళయింది, ఒక సంతానం ఉన్నారన్నాడు, కానీ హస్బెండ్ ఉన్నారా లేదా అని చెప్పాడు. ఖచ్చితంగా మనం తీసుకోవాలి. 4, 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ వైఫ్లు కూడా ఉన్నట్లే. రైట్ నా, ఏమున్నాడో చూడండి. నెక్స్ట్, 2 sons హ్యావ్ 2 children ఈచ్ అండ్ ద 3rd son హ్యాస్ 3 children. అండ్ ఓల్డ్ ఆంట్ అండ్ సన్ ఇన్ లా ఆల్సో స్టే విత్ దెమ్. ఓల్డ్ ఆంట్, చూడండి, ఆంట్ ఆంట్ వేరు, ఓల్డ్ ఆంట్ వేరు. ఇప్పుడు ఈ 3 పిల్లలకి లేదా ఇక్కడ ఉన్న పిల్లలకి ఈమె ఈ అబ్బాయికి తప్ప వీళ్ళందరికీ వీళ్ళిద్దరు ఆంట్స్ అవుతారు. లేదా ఈ అబ్బాయికి వీళ్ళందరూ ఆంట్ అవుతారు కానీ ఓల్డ్ ఆంట్ కాదు. అంటే ఏజ్లో చాలా పెద్ద. సో ఓల్డ్ ఆంట్ కూడా వీళ్ళలోనే ఉంది, మరియు సన్ ఇన్ లా కూడా వీళ్ళలోనే ఉన్నారు. సన్ ఇన్ లా కూడా వీళ్ళతోనే ఉన్నాడు. అయితే క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ గిరీస్ ఫ్యామిలీ? ఈ గిరి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అన్నది క్వశ్చన్ చూద్దాం. నాన్న గిరి ఒకరు, వాళ్ళ ఆవిడ రాధ ఒకరు, 3 కొడుకులు 3, 4, 5, 2 కూతుర్లు 6, 7. ఈ 3 కొడుకులకి భార్య అంటే 8, 9, 10. ఒక అమ్మాయికి పెళ్ళయింది, హస్బెండ్ 11. ఇక్కడ ఒక 12, 13, 14, 15, 16, 17. 18. ఇక్కడ ఒకరు 19. వీళ్ళందరూ కాకుండా మళ్ళీ ఓల్డ్ ఆంట్ 20. అయినా చాలా మంది ఇతనికి 21 రాయాలని చూస్తారమ్మ. తప్పునా, 21 కాదమ్మా, 20 ఇంట్లో ఉండేది. మరి మీ డౌట్ ఏంటంటే, ఏంటి సన్ ఇన్ లా పరిస్థితి? నాన్న ఆల్రెడీ సన్ ఇన్ లాని కౌంట్ చేసేసాము. ఇదిగో ఈ ఇంటికి ఉన్న అల్లుడు ఇతనే. ఆ ఇంటికి ఉన్న అల్లుడు సన్ ఇన్ లా అంటే కొడుకు లాంటి వాడు, ఆ ఇంటికి అల్లుడు. ఆల్రెడీ ఆ అల్లుడిని లెక్క పెట్టడం జరిగింది. ఈ ఇది ఒక్కటే నాన్న చాలా మందికి ఆన్సర్ తప్పు చెప్పడానికి ట్రై చేస్తారని చూస్తారు. ఆన్సర్ 21 వచ్చింది అంటే సన్ ఇన్ లాని సపరేట్ గా కౌంట్ చేసి ఉంటారు. ఇంకొంతమందికి ఈ వైఫ్ కౌంట్ తీసుకోకుండా తప్పు చేసి ఉంటారు నాన్న, వాళ్ళకి వేరే ఆన్సర్లు రావడం జరుగుతుంది.
ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ చేసేది కూడా కొంచెం కీలకంగానే ఉంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా ఎస్ఎస్సీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ, మన ఆర్ఆర్బి ఎగ్జామ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇది టైప్ టూ క్వశ్చన్స్, చాలా ఈజీగా ఉంటాయి. టైప్ వన్ వే కొంచెం ఇబ్బంది పెట్టచ్చు ఇండైరెక్ట్ వైజ్, కాబట్టి టైప్ టూ క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు. ఇక నెక్స్ట్ వీడియోస్లో మనం టైప్ త్రీ చెప్పుకుందాం. సింబల్స్ మీద వచ్చే బ్లడ్ రిలేషన్స్ బ్యాంకింగ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. మీరు ఇప్పటి వరకు ప్రజ్ఞా అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను అన్నమాట.